సమత్వ గడువుకాలం అవుతుంది. నవంబర్ 19 అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు, ఛాలెంజ్ లో చాలా బాధపడ్డారు, అవమానపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ ఛాలెంజ్ వెనుక కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండింది, మళ్ళీ నేను సీఎం అయ్యే ఈ అసెంబ్లీకి వస్తానని కాన్ఫిడెన్స్ తోనే ఆ రోజు ఆ మాట చెప్పి మరి బయటకు వచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ మరెవరో కాదు, మనమందరమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి తెలుసు మనమందరం కూడా కష్టపడి పనిచేస్తాం కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా అందులో అడుగు పెడతారని మనం మీద ఉన్నటువంటి నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఆ రోజు సంకేతం ఇస్తూ చంద్రబాబు నాయుడుగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ యొక్క శాసనసభకి నేను వస్తానని హామీ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ ని మనం అందరం కూడా స్వీకరించి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా పర్వాలేదు సిద్ధంగా ఉండి ఇటువంటి అవినీతి పార్టీలు రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారే కాదు అటువంటి కుతంత్రాలు కుళ్ళు అవినీతి దుర్మార్గం దుష్ట చతుష్టయం లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి అక్రమాలకి పాల్పడినా సరే తెలుగు జాతి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలి. ఆ రోజు అసెంబ్లీలో మేము ఎందుకు రా అవమానించాం చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు రా తెలుగుదేశం పార్టీతో మేము పెట్టుకున్నామన్నది ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యే విధంగా 2024లో మళ్ళీ మళ్ళీ గెలవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో యువతను ఇంక్లూడ్ చేయండి. ఏ ప్రోగ్రామ్ అయినా సరే యువతను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ వీలైనంత వరకు కూడా వాళ్ళు కూడా లీడర్షిప్ ఇచ్చి ముందుకు నడిపించండి. రేపు యువతతో మనం ఎలక్షన్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ముందుగా మీరందరూ కూడా చూశారు చిన్న చిన్న మంచి చదువులు చదువుకున్నటువంటి యువకులకి రాష్ట్ర పార్టీ కార్యక్రమాలన్నీ కూడా అప్పచెప్తున్నారు. యువతకు ఉండేటటువంటి శక్తికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునాదులు వేస్తుంది.